హస్తినలో తెలంగాణ బాగానే వినిపిస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కీలక పదవులు దక్కాయి. ఇక బీజేపీ అధ్యక్ష పదవి రేసులో కే లక్ష్మణ్ పేరు వినిపిస్తోంది. మరి తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఎవరికి? తెలంగాణ కమల దళానికి రాజేంద్రుడే బాస్ కాబోతున్నారా? ఈటల పేరు ఖాయమైనట్టేనా? తెలంగాణ గట్టుపైన కమల వికాసం. అసెంబ్లీలో, లోక్సభలో పెరిగిన బలం బలగం అదిరిందయ్యా అనే రేంజ్ లో బీజేపీ ఖాతాలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. అంతేనా, నమో 3.0 కేబినెట్ లో 2 కీలక భర్తలు. ఔరేక్బర్ కేబినెట్ మినిస్టర్ గా కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్. సెంట్రల్లో, స్టేట్ లో గ్రాఫ్ పెరిగింది సరే, తెలంగాణ బీజేపీ రథసారథి కాబోయేది ఎవరు? ఈటల రాజేంద్రుడే దళపతి అనేది టాక్ ఆఫ్ ది క్యాడర్. రేసులో డీకే అరుణ సహా పలువురి పేర్లు. మరి పగ్గాలు ఎవరి చేతికి? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ 36% పెరగడం పార్టీకి మంచి బూస్టింగ్ నిచ్చింది. ఇదే జోరు కంటిన్యూ చేయడమే కాకుండా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది బీజేపీ. అంతేకాదు, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ బీజేపీదే హవా అంటున్నారు క్యాడర్. ఈ రాష్ట్రంలో కంపల్సరీ బీజేపీ ప్రభుత్వమే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. స్థానిక ఎన్నికలలో కూడా 75% మా బీజేపీ నాయకులే సర్పంచ్ గారికి వెళ్ళి ఎంపీటీ, జెడ్పీటీసీలు కూడా గెలుపొందుతారని పూర్తి నమ్మకంతో గ్రామాలకు వెళ్ళి మా ఓబీసీ మోర్చా కూడా వాళ్ళ గెలుపుకు పాటుపడతామని మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి, బీసీలకు 27 మంది మంత్రులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కమలనాథుల కల సాకారం కావాలంటే ఆ రేంజ్ లో పార్టీ నడిపించే సారథి రావాలి, కావాలి. మరోవైపు పార్టీలో సమూల మార్పులపై దృష్టి సారించింది బీజేపీ హైకమాండ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక సహా పలు రాష్ట్రాల అధ్యక్షులను కొత్తగా నియమించబోతోంది. అందులో తెలంగాణ ఒకటి. ప్రస్తుత అధ్యక్షులు కిషన్ రెడ్డి మరోమారు కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన వారసుడిగా పార్టీని నడిపించబోయేది ఎవరనే చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కే అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని క్యాడర్ బలంగా విశ్వసిస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఈటలకే బాధ్యతలు ఇస్తారని ఆశిస్తున్నారు క్యాడర్. మరి పార్టీ హైకమాండ్ ఆలోచన ఏంటి? అధ్యక్ష పదవిపై TV9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో తన మన్ కీ బాత్ చెప్పారు ఈటల. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంలో పలువురి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. క్యాడర్ మన్ కీ బాత్ ప్రకారం హైకమాండ్ కూడా ఈటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పాలమూరు ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు కూడా టీబీజేపీ చీఫ్ రేస్ లో ప్రధానంగా వినిపిస్తోంది. రేస్ లో మీరు ఉన్నట్టా లేనట్ట? అధ్యక్షుడు అవుతున్నారా లేదా? నేను ఎలా చెప్తానండి రజనీకాంత్ గారు, నాకు ఇంత సంశయం. మీరు క్లైమ్ కూడా వేసుకోవాలి కదా, ఖర్చు పని వేసుకోవాలి కదా, సైనికుని ఖర్చు వేసుకోవాలి కదా. నేను ఎందుకు వేసుకుంటాండి? ప్రయత్నం చేయడం మానవ ధర్మం. రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు ధర్మం అవుతుందా లేదా అనేది తర్వాత. మా పార్టీ గంత బలహీనంగా లేదు. మా పార్టీలో అడగంతే పెట్టదు అంటారు కదా, మీ పార్టీ అయినా అడగకుండా ఇస్తుందా? అట్లా ఉంటుందా రజనీకాంత్ గారు? అట్లా ఉండదు. ఉండదా? నేను అడుక్కునే దగ్గర లేను రజనీకాంత్ గారు. సరే, ఎనీహో మా తరపున బెస్ట్ ఆఫ్ లక్. క్యాబినెట్ మంత్రి ఇవ్వండి. ఇప్పుడు ఒక 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 మాట రజనీకాంత్ గారు, ఇప్పుడు నేను 2 సార్లు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఫస్ట్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన, సెకండ్ ఆరోగ్య మంత్రిగా పనిచేసిన, నేను ఒక క్యాబినెట్ ర్యాంక్లో, నాకు నేను నాకు ఆ క్యాబినెట్ మినిస్టర్ ఏమని చెప్పి నేను ఎట్లా అడుక్కుంటే చెప్పండి. రెండవది ఇలా అధ్యక్ష పదవి ఉంది, నేను ఎట్లాడుకుంటే చెప్పండి. నిజంగానే ఆ రాష్ట్రంలో నాకు ఇంత ప్రజల ఒరవడి ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల్ని డ్రైవ్ చేయగలడు అనుభవం ఉన్నది నాకు. ఈయన నాయకత్వంలో మనం పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు ఏమైనా అసెస్ చేస్తే వాళ్ళు ఇస్తే అది వేరు, కానీ నేను ఎట్లా చేస్తా రజనీకాంత్ గారు? తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే అంటోంది కమల దళం. బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామంటూ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అచ్చ తెలుగులో చెప్పారు. ఆ నినాదాన్ని నిజం చేయడమే లక్ష్యంగా ఈటల సారథ్యంలో కమలం వికాసానికి తోవ తీశారా? నా మొత్తం రాజకీయ చరిత్రలో ఏనాడు ఏ హడ్డులు లేకుండా వచ్చిన నేను శ్రమని నమ్ముకున్నోడిని, ప్రజల్ని నమ్ముకున్నోడిని, ధర్మాన్ని నమ్ముకున్నోడిని. ఇవాళ మొత్తం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఈటల రాజేందర్ అనేటువంటి వాడి చరిత్ర తెలియకుండా, ఈటల రాజేందర్ అనేటువంటి పేర్లు తెలియకుండా ఉండాలంటే తెలంగాణ ప్రజలు చెప్పండి రజనీకాంత్ గారు. ఇక్కడ పోదందా చౌరస్తా నిలబడదాం, 5 నిమిషాల్లో ఎంతమంది ఆగుతారు, ఎవరెంత ఎంతమంది సెల్ఫీలు తీసుకొని పోతారో తెలుస్తుంది.
అందువల్ల ఇది మీ పార్టీ గుర్తిస్తుంది. చంద్రశేఖర్ గారి గురించి నేను చెప్పలేను కానీ ఢిల్లీ 100% అండి గుర్తించింది. కాబట్టే ఇవాళ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మోడీ గారు ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పండి అండి. సో ఓబీసీ ముఖ్యమంత్రి అంటే రాబోయే రోజుల్లో 2029కి ఈటల రాయందరేనా ఓబీసీ ముఖ్యమంత్రి అంటే? కాదు కచ్చి నేను అంటున్నా చెప్తున్నా నేను, అంటే మా పార్టీ ఎంత క్లారిటీతో ఉంది, ఎంత గొప్ప అవగాహనతో ఉంది, దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఇవాళ నాకు మన మల్కాయిలో ఇంత పోటీలో కూడా నాకు టికెట్ ఇచ్చిండు. కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర కేబినెట్ లో కీలక పదవులు దక్కించుకున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కె లక్ష్మణ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఈటల పేరు దాదాపు ఖాయమనేది టాక్. అయితే సంస్థాగతం పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టినా ఎలాంటి ఈక్వెషన్స్ తో ఎవరిని తెరపైకి తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.